ప్రకాశం జిల్లా కంభం మండల పరిధిలో స్థానికంగా వెంచర్లు వేసే రియల్ ఎస్టేట్ భూములను క్రమబద్ధీకరణ చేసుకోకుంటే రిజిస్ట్రేషన్ నిలిపివేస్తామని జిల్లా పట్టణ ప్రణాళిక అభివృద్ధి అధికారి బొంత గురువారెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు కంభం గ్రామ సచివాలయ కార్యాలయంలో నియోజకవర్గ పట్టణ ప్రణాళిక అధికారి పంచాయతీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. హజరత్ గూడెం, కంభం, కందులాపురం తదితర పంచాయతీల పరిధిలో అనుమతులు తీసుకోకుండా వేసిన వెంచర్లను ఆయన పరిశీలించారు. కొత్తగా వెంచర్లు వేసేవారు తప్పనిసరిగా రెగ్యులరైజేషన్ చేసుకోవాలన్నారు. అలా చేయని భూములను రిజిస్ట్రేషన్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. వ్యక్తిగతంగా ఎవరైనా చిన్న చిన్న వెంచర్లు వేసిన వారు సైతం వాటిని అమ్ముకోవడానికి ఖచ్చితంగా క్రమబద్ధీకరణ చేసుకోవాలని తెలిపారు. మండల పరిధిలో వందల సంఖ్యలో వెంచర్లు అనుమతులు లేకుండా ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలోని ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు తక్షణమే నిలిపివేస్తున్నట్లు జిల్లా ప్లానింగ్ అధికారి గురువారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 2019 ఆగస్టు 31 వరకు వెంచర్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు మార్కెట్ ధర ప్రకారం 50% ఫీజులు చెల్లించి ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ తప్పనిసరిగా పొందాలన్నారు. ఆ ఫ్లాట్లను కొని అనుమతులు పొందని వారు తప్పనిసరిగా ప్రభుత్వ ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం 31 డిసెంబర్ వరకు అవకాశం కల్పించిందని అన్నారు. ఆ భూమిలో ఎటువంటి క్రయ విక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్లు నిలిపివేసేలా చర్యలు చేపడతామన్నారు. ఈ విషయంపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని, పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నారని, ఏఆర్ఎస్ పొందని వెంచర్ల సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బ్లాక్ లిస్టులో పెట్టించి ఆయా వెంచర్లలో రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏడీఎం వేణు, గిద్దలూరు నియోజకవర్గ పట్టణ ప్రణాళిక అధికారి అంజీ, గ్రామ కార్యదర్శి బ్రహ్మయ్య ఉన్నారు. అనాథరైజ్ లేఅవుట్స్ ఎవరైతే అనాథరైజ్ లేఅవుట్ చేసి వాటిలో ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళు అందరికీ ఆనరబుల్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటు ప్రభుత్వం వారు ఒక రెగ్యులరేషన్ స్కీమ్ తీసుకొని వచ్చి ప్రజలకి ఇప్పుడు పే చేసినటువంటి ఫీజుల్లో 50% రాయితీ ఇచ్చి రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు. ఈ జీవో ప్రకారము ఆగస్టు 31, 2019 ముందు ఏవైతే అనాథరైజ్ లేఅవుట్స్ వేసినారో ఆ లేఅవుట్స్ అన్నీ రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈ యొక్క జీవో 31 డిసెంబర్ వరకు అమల్లో ఉంటుంది. తదుపరి ఎవరైతే ఈ అనాథరైజ్ లేఅవుట్స్ రెగ్యులరైజ్ చేసుకోలేదో వాళ్ళందరి యొక్క రిజిస్ట్రేషన్స్ కూడా ఆపివేయబడుతుంది. కావున అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క అనాథరైజ్ లేఅవుట్స్లో ప్లాట్స్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చినట్టుగా కోరుతున్నాము.